బ్యాక్ టు న్యూస్. T20 వరల్డ్ కప్ లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో బ్రిడ్జ్ టౌన్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ సమరం జరగనుంది. T20 ప్రపంచ కప్ ఛాంపియన్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్ రెండోసారి ఛాంపియన్ గా నిలుస్తుందా, సౌత్ ఆఫ్రికా మొదటిసారి కప్ గెలుచుకొని చరిత్ర సృష్టిస్తుందా అని క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ చేరుకున్నాయి. ఓటమి లేకుండా ఇలా రెండు జట్లు ఫైనల్ కు చేరడం టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి. రెండు బలమైన జట్లు ఫైనల్ చేరడంతో తుది పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2007 ఆరంభం T20 ప్రపంచ కప్ గెలిచాక భారత జట్టు ఈ ఫార్మాట్ లో మరోసారి విజేత కాలేకపోయింది. అలాగే 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచి గతేడాది అజేయంగా ఫైనల్ కు చేరిన నిరాశ ఎదురైంది. అందుకే ఈ రెండు ఫార్మాట్లలో సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించాలన్న కసితో రోహిత్ సేనా ఉంది. మరోవైపు ఏ ప్రపంచ కప్ లోనైనా సఫారీలు ఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి. వన్డే ప్రపంచ కప్ లో 5 సార్లు, T20 వరల్డ్ కప్ లో 2 సార్లు సెమీస్ వరకు చేరి వెనుతిరిగాయి. అందుకే మార్కరం సేనాకు కూడా ఈ పోరు అత్యంత కీలకంగా మారింది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్కు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆకాశం దట్టమైన మేఘాలతో ఉంది. 78% వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 190 నిమిషాల అదనపు సమయం ఉంది కాబట్టి మ్యాచ్ కు ఇబ్బంది ఉండకపోవచ్చు. విజేతను తేల్చేందుకు 10 ఓవర్ల మ్యాచ్ సరిపోతుంది. అది వీలు కాకపోతే ఆదివారం రిజర్వ్ డే ఉండనే ఉంది. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లు సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు ఇదే చివరి T20 ప్రపంచ కప్ అయ్యే అవకాశాలున్నాయి. ట్రోఫీతో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు వీడ్కోలు పలకాలని అభిమానులు ఆశిస్తున్నారు. టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కు కూడా ఇదే చివరి మ్యాచ్. ఆటగాడిగా కోచ్గా ఇప్పటిదాకా ప్రపంచ కప్ల కలలను నెరవేర్చుకోలేకపోయిన ద్రవిడ్ కూడా కప్పుతో తన పదవికి వీడ్కోలు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు. India's the best! Congratulations to India. Let's go.